సొంత మీడియా వర్గాలపై లోకేష్ మండిపాటు. ఒకవైపు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు కొన్ని మీడియా వర్గాలతో కలిసి తనపై కుట్ర చేశాడని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా వర్గాల బాసులు లోకేష్కు బాగా సన్నిహితులని పవన్ పేర్కొన్నాడు. మీడియా అధిపతులతో లోకేష్ స్నేహం ఈ విధంగా కొనసాగుతోందని పవన్ వివరించాడు. అలాగే ఒక టీవీ న్యూస్ రీడర్ను లోకేష్ అంకులని పిలుస్తాడని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. వారి మధ్యన అంత స్నేహం ఉందని వివరించాడు. ఆ సంగతలా ఉంటే ఇటీవలి పరిణామాల పట్ల లోకేష్ కూడా గుర్రుగా ఉన్నాడట. తమ సొంత మీడియా వర్గాల మీదే లోకేష్ బాగా ఆగ్రహం వ్యక్తం చేశాడని సమాచారం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బాగా టఫ్ పరిస్థితుల్లో ఉంది. ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు అండుకో డబుల్ డ్రామాలు జనాలకు బాగా అర్థమైపోయాయి. తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ఇరుకుని పెట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో మీడియాను నమ్ముకుంది తెలుగుదేశం పార్టీ. ప్రజల్లో బాగా వ్యతిరేకత ప్రబలుతున్న నేపథ్యంలో మీడియాను అడ్డం పెట్టుకుని మేనేజ్ చేయాలని లోకేష్ భావిస్తున్నాడు. అందుకోసం మీడియా వర్గాలకు బాగా చెప్పేశాడట. జనాలను డైవర్ట్ చేయాలని ఒత్తిడి చేశాడట లోకేష్ బాబు. పవన్ కళ్యాణ్పై బురద జల్లడం, శ్రీరెడ్డి, కత్తి మహేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏదో విధంగా బురద జల్లడం వంటి రీజన్లతో పొద్దుపుచ్చాలని, ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల ప్రోగ్రామ్స్ను బాగా హైలైట్ చేయాలని లోకేష్ బాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు దీక్ష కూడా చేపట్టాడు. ఒక్కరోజు దీక్షకు భారీ హడావిడి చేయాలని, విపరీత కవరేజీ చేయాలని ఆదేశించాడట. ఇక తెలుగుదేశం నేతలు ఇదే సమయంలో సైకిల్ యాత్రలు చేపట్టారు. వీటన్నింటితో మొత్తం వ్యవహారాన్ని నడిపించాలని, జనాలను పూర్తిగా డైవర్ట్ చేయాలని లోకేష్ ఆదేశించినట్లుగా సమాచారం. అయితే కథ అనుకున్నట్లుగా సాగలేదు. అటు చంద్రబాబు దీక్షకు మైలేజ్ రాలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ల సైకిల్ యాత్రలు ఫెయిల్యూర్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడిపోయిన సమయంలో మీడియాను అడ్డం పెట్టుకుని బయటపడిపోవాలని ఆశించిన లోకేష్కు తీవ్రమైన కోపం వచ్చిందట. ఈ మేరకు తమ మీడియా వాళ్లను పిలిపించి మండిపడ్డట్టుగా తెలుస్తోంది. అయినా తెలుగుదేశం తీరే తేడాగా ఉన్నప్పుడు మీడియా అయినా ఎలా రక్షిస్తుంది? ఈ బేసిక్ లాజిక్ లోకేష్ మర్చిపోయాడా?